కూడా గుడి కట్టారు వారు నాచార్ మడురు వారు ఇప్పటిదో పాత శివాలయం రెండు ఉన్నాయి ఆడ వేణుగోపాల స్వామికి శివాలయం రెండు ఎప్పుడో కాకతీయ రాజులు పెట్టిన రెండు టెంపుల్స్ను పూర్వయుగం తీసుకొచ్చి దాదాపు 5-6 కోట్ల 10 కోట్ల దాకా ఖర్చు పెట్టి బాగా చేశాడు ఆ ఊరిని. అయితే వారి తన్నిటిల యాదగిరి కూడా గుట్ట కట్టింది కూడా వారే, మీకు అందరికి తెలిసిండాలి, గుట్ట కూడా వారే ముందలు పెట్టి కట్టారు. దాంట్లో పాత్ర కూడా ఉన్నది, మన దగ్గర కూడా ఈ పాత్ర వారే ముందర కూడా చేశారు. అవన్నీ అనుభవాలు దృష్టిలో పెట్టుకొని మన గుట్టను ఈ తీరుగా తయారు చేసిన నర్సీరెడ్డి గారిని వారి సందేశం ఇవ్వచ్చిందిగా చెప్తున్నాను. ఎందుకంటే వారికి అన్ని తీరులో ఉన్నాయి అనుభవం, అన్ని తీరులు ఉన్నది, వారే ముందర కూడా చేశారు. వారికి నేను ప్రోత్సహించిన అంతే. ఏమన్నా అయితే వాళ్ళు మహిళలు ఏమన్నంటే పార్టీ రాజకీయాలు అయితే దయచేసి మనం తిప్పికొట్టి ఏర్పాటు చేయాలి. ఇంత పెద్ద టెంపుల్ కట్టాం, ఈ టెంపుల్ మీద వేద పండితులనే అనేది ఎన్ని చిన్నజీవ స్వయం గారు, ఆ చిన్నజీవ స్వయం గారిని వారి ప్రతిష్ట చేసి వారి సలహా మీద చేసిన దాన్ని ఆ స్వామిని విమర్శించుడు, వేద పండితులను విమర్శించి ఎంతవరకు సమంజసమో వాళ్ళకే అది తెలవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. రూపంగా తయారయ్యే రామాయణం రాసి లవకుశులకు వేద పండితులను చెప్పండి, విద్యాభ్యాసం చేశారు అసుంటి ఆయన కూడా ఒక దేవుడు లాంటి వాడే వాల్మీకి. రాముడు ఇక్కడ వచ్చిపోయాడు, లవకుశులు ఉన్నారు, సీతమ్మ ఉన్నారు, ఇసుంటి టెంపుల్ను బాగు చేయాలి. మనం ఊళ్ళల్లో టెంపుల్ కడతాం, ఆ టెంపుల్ సరే ఏదో టెంపుల్ కట్టాలి, పూజా కార్యక్రమం కాదు. కాకతీయ రాజును కూడా కట్టారు, రామప్ప కట్టారు, లక్నవరం కట్టారు, చాలా టెంపుల్ మన చెన్నూరు దగ్గర కట్టారు, లక్షకపల్లి కట్టారు. ఆ టెంపుల్ కట్టాలని వాళ్ళు మనసులో పడి కట్టారు. దీనికి ఒక చరిత్ర ఉండదు. అంటే మనం ఇక్కడికి వచ్చి పూజ చేస్తే రాముణ్ణి స్వయంగా పూజ చేసినట్టే, రాముణ్ణి మనం స్వయంగా పూజ చేసినట్టే. అసుంటి వల్మిడిని మనం డెవలప్మెంట్ చేయాలని మనసులో పడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి పాపం కేసీఆర్ గారు అడుగులతోటే మొదలు 5 కోట్లు ఇచ్చిండు, మళ్ళీ తర్వాత 5 ఇచ్చిండు, మళ్ళీ 10 ఇచ్చిండు. ఇక రోడ్లు అంటే నా శరీర పని కాబట్టి నేను హర్షరావు గారు చూసి కూడా మొత్తం రోడ్లన్నీ పెట్టుకున్నావు కదా ఇక్కడనే. అంటే 50 కోట్ల దాకా ఒక వల్మిడికే మనొక 50 కోట్ల దాకా రోడ్లు డబుల్ డబుల్ రోడ్లు పెట్టాం. మరి ఎన్ని మనం చేస్తే ఇంత మంచిగా పాప మళ్ళా అదే రాతితోటి కట్టాం. మీరు ఒకరు గుర్తుపెట్టుకోండి, ఒక వైభవం కాదు. సిమెంట్ తోటి కట్టాలంటే ఆధార ముద్ర కట్టేయచ్చు. ఒక రౌత్ తోటి పాపం నరసింహరెడ్డి గారు బాగా డే నైట్ పనిచేసి తన సిబ్బందితోటి చాలా అద్భుతంగా తయారు చేశాం. దీన్ని వాళ్ళు వాళ్ళు విమర్శించి ఈ టెంపుల్ను భజనం చేయాలని చేస్తే కొంత బాధ అనిపిస్తుంది. టెంపుల్ విధానాలండి రాజకీయం ఎంత ఘోరం అండి. మనం ఇక్కడ టెంపుల్కి వచ్చాం, నేను టెంపుల్కి ఎందుకు జనాలు రమ్మన్నా మిమ్మల్ని అందరితో చెప్పి టెంపుల్ను అందరికి తెలవాలి. నేను మన ఏమైనా పార్టీ జెండాలు కప్పుకొని వచ్చినామా, మనం ఏంటంటే టెంపుల్ 10 మందికి తెలవాలి. ఇక్కడ చూసి వచ్చిన తర్వాత చాలామంది ఏమనుకుంటారు ఊళ్ళో, అది తెలిసి వస్తారు. అంటే మనం 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 ఏంటంటే నేను ఖర్చు దాదాపు ఒక నా సొంతంగా ఇంత రూపాయి చెప్పాను, 60 లక్షలు ఖర్చు పెట్టాను. రథాలు 10-20 లక్షలు అయినాయి. మళ్ళా ట్రాన్స్పోర్ట్ నా సొంత డబ్బుతోటి మళ్ళీ 20-25 లక్షల సొంత డబ్బుతో పెట్టాను. మన 60 లక్షలు ఒక టెంపుల్ కాదు, ఎవరు తెలవకుండానే పెట్టారు. అంటే మనం ఏదైనా జెండాలు కట్టుకొని వచ్చినామా, జనాలను మనం సమీకరించింది ఏంటంటే వల్మిడిని 10 మందికి తెలవాలి. మీకు చెప్పింది ఏంటిది, నేను ఇక్కడ రాజకీయం చేయొద్దు, రాజకీయం చేయొద్దు, మనం వల్మిడికి 10 మంది తెలిసినట్టు జన సమీకరణ చేస్తే దీన్ని ఒక వైభవంగా రేపు తయారవుతుంది. పెద్దల శర్మ గారు చెప్పినట్టు మనం రిప్లై కూడా ఇవ్వాలి, ఇవ్వకపోతే దొంగ దొంగ అన్నట్టే ఉంటుంది. దొంగతనం చేసినోడే దొంగ దొంగ అనుకుంటూ ఉరుకుతూ ఉంటాడు ముందట ఉరుకట్టు. మనం రిప్లై ఇవ్వకపోతే తెలవని వాళ్ళు నమ్మే పరిస్థితి ఉంటుంది. సరే, ఆమె గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను ఒకటే కోరేది, మనము చాలా టెంపుల్స్లల్లో ఈ టెంపుల్ వేద పండితులు చిన్నజీవ స్వామి గారు రావడం మనం ఒక అదృష్టంగా మనం భావించాలి. చిన్నజీవ స్వామి గారు ఆయన టెంపుల్ 1000 కోట్లతో మినిమం
వేల కోట్లు పదివేల కోట్లతోటి పెద్ద చిన్న చిన్న చేయండి చిన్న చేస్తామంటే వాళ్ళ విగ్రహం కట్టి రామాయణం కట్టాడు, గుర్తించాల రామాయణం కట్టాడు, కృష్ణ మందిరం కట్టాడు, చాలా మందిరాలు కట్టాడు, వేల కోట్లు అంటే దేశం లోపట్నే అంత చరిత్ర గల ప్లేస్ లేకుండా తయారు చేశాడని. ఆ దానికి ప్రధానమంత్రి వచ్చారు, ముఖ్యమంత్రి గారు పోయారు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంతా పోయారు, అందరు పోయి అందరు కూడా పాల్గొన్నారు. మన ఉచ్చింతల రామాయణం ఎట్లున్నది సీతాదేవి గారు, ఇక్కడ ఎట్లున్నదో అక్కడ ఎట్లే ఉంది. అదే తిరిగా ములార రామస్వామి ఆలయం అది పెద్ద ఆలయం తమిళనాడు, వాళ్ళు ఎట్లా కట్టారు? తిమ్మాపురంలో రామాలయం అట్నే కట్టారు. ఒక భద్రా దినంలో ఆడ పెళ్లి చేసుకున్నారు కాబట్టి భార్య భర్తలు ఎట్లా ఉండాలనేది. ఇక్కడ మనం పూజ చేయించేది అంటే అమ్మవారిని పూజిస్తున్నాం, దేవతను పూజిస్తున్నాం కాబట్టి అట్లా ఉండాలనేదే చిన్న జీఎస్వామి గారి ఆలోచన. వారు ఉండి ప్రతిష్ట చేశారు, దాన్ని విమర్శ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏది తప్పు దొరుకుతుందా అన్నట్టు చూస్తారు. ఆమె వచ్చిందన్న పూజారి ఫోన్ చేస్తే మొత్తం ఉండి ఆమెకు సన్మానం చేయండి, అన్నిటిలా దర్శనం చేయించండి అని నేనే చెప్పాను. మనం రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరినీ గౌరవించాలంటే ఇంతకుముందు నర్సరెడ్డి గారు చెప్పినట్టు లోపల పోయి విగ్రహాలు ముట్టుకుంటారా? ముట్టుకున్నారు. మనం ఒక్కటే ఆలోచించాలి.